లేవీయ కాండము 9వ అధ్యాయము. 8వ దినమున మోషే అహరోనును అతని కుమారులను ఇశ్రాయేలీల పెద్దలను పిలిపించి అహరోనుతో ఇట్లనెను, నీవు పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన ఒక కోడెదూడను, దహన బలిగా నిర్దోషమైన ఒక పొట్టేలును యెహోవా సన్నిధికి తీసుకుని రమ్ము. మరియు నీవు ఇశ్రాయేలీలతో, మీరు యెహోవా సన్నిధిని బలి నర్పించినట్లు పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన మేకపిల్లను, దహన బలిగా నిర్దోషమైన ఏడాది దూడను, గొర్రెపిల్లను, సమాధాన బలిగా కోడెను, పొట్టేలును, నూనె కలిపిన నైవేద్యమును తీసుకుని రండి. నేడు యెహోవా మీకు కనబడును అని చెప్పెను. మోషే ఆజ్ఞాపించిన వాటిని వారు ప్రత్యక్షపు గుడారము నెదుటకు తీసుకుని వచ్చిరి. సమాజమంతయు దగ్గరకు వచ్చి యెహోవా సన్నిధిని నిలవగా, మోషే మీరు చేయవలనని యెహోవా ఆజ్ఞాపించినది ఇదే, అట్లు చేయడి, అప్పుడు యెహోవా మహిమ మీకు కనబడుననెను. మరియు మోషే అహరోనుతో ఇట్లనెను, నీవు బలిపీఠము నొద్దకు వెళ్లి పాప పరిహారార్థ బలిని, దహన బలిని అర్పించి నీ నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ప్రజల కొరకు అర్పణము చేసి యెహోవా ఆజ్ఞాపించినట్లు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము. కాబట్టి అహరోను బలిపీఠము దగ్గరకు వెళ్లి తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక దూడను వధించెను. అహరోను కుమారులు దాని రక్తమును అతని యొద్దకు తేగ, అతడు ఆ రక్తంలో తన వ్రేలు ముంచి బలిపీఠము కొమ్ముల మీద దాని చమిరి బలిపీఠము అడుగున రక్తమును పోసెను. దాని క్రొవ్వును, మూత్రగ్రంథులను, కాలేజము మీది వపను బలిపీఠం మీద దహించినట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. దాని మాంసమును, చర్మమును పాలెం వెలుపులు అగ్నితో కాల్చివేసెను. అప్పుడు అతడు దహన బలి పశువును వధించెను. అహరోను కుమారులు అతనికి దాని రక్తమును అప్పగింపగా అతడు బలిపీఠము చుట్టూ దానిని ప్రోక్షించెను. మరియు వారు దహన బలి పశువు యొక్క తలను, అవయవములను అతనికి అప్పగింపగా అతడు బలిపీఠం మీద వాటిని దహించెను. అతడు దాని ఆంత్రములను, కాళ్లను కడిగి బలిపీఠం మీదనున్న దహన బలి ద్రవ్యముపైన దహించెను. అతడు ప్రజల అర్పణమును తీసుకుని వచ్చి ప్రజలు అర్పించు పాప పరిహారార్థ బలియకు మేకను తీసుకుని వధించి మొదటి దాని వలె దీనిని పాప పరిహారార్థ బలిగా అర్పించెను. అప్పుడు అతడు దహన బలి పశువును తీసుకుని విధి చొప్పున దాన్ని అర్పించెను. అప్పుడు అతడు నైవేద్యమును తెచ్చి దానిలో నుండి చేరెడు తీసి ప్రాతకాలమందు చేసిన దహన బలిగా గాక బలిపీఠం మీద తీసిన దానిని దహించెను. మరియు మోషే ప్రజలు అర్పించు సమాధాన బలి రూపమైన కోడెదూడను, పొట్టేలును వధించెను. అహరోను కుమారులు దాని రక్తమును అతనికి అప్పగింపగా అతడు బలిపీఠము చుట్టూ దానిని ప్రోక్షించెను. మరియు వారు ఆ దూడ క్రొవ్వును, మేక క్రొవ్వును, క్రొవ్విన తోకను, ఆంత్రములను కప్పు క్రొవ్వును, మూత్ర గ్రంథులను కాక లేజం మీద వపను అప్పగించిరి. బోరెల మీద క్రొవ్వును ఉంచిరి. అతడు బలిపీఠం మీద ఆ క్రొవ్వును దహించెను. బోరెలను కుడి జబ్బను యెహోవా సన్నిధిలో అల్లాడించి అర్పణముగా అహరోను అల్లాడించెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిని, దహన బలిని, సమాధాన బలిని అర్పించి ప్రజల వైపునకు తన చేతులెత్తి వారిని దీవించిన తరువాత దిగివచ్చెను. మోషే అహరోను ప్రత్యక్షపు గుడారంలోనికి పోయి వెలుపలకు వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలకందరికీ కనపడెను. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలువెళ్లి బలిపీఠం మీద నున్న దహన బలి ద్రవ్యమును, క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి. లేవీయ కాండము 10వ అధ్యాయము. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూప ఆర్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసి యెహోవాకు తామ కాజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగ యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను, ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండు వారి ఎందు నేను నన్ను పరిశుద్ధపరుచుకొందును, ప్రజలే అందరి ఎదుట నన్ను మహిమపరుచుకొందును. అహరోను మౌనముగా నుండిగా మోషే అహరోను పినతండ్రి అయిన ఉజ్జీయేలు కుమారులైన మిషాయేలు, ఎల్సాఫానును పిలిపించి, మీరు సమీపించి పరిశుద్ధ స్థలమును ఎదుట నుండి పాలెం వెలుపలికి మీ సహోదరుల శవములను మోసుకుని పోవడని వారితో చెప్పెను. మోషే చెప్పినట్లు వారు సమీపించి చొక్కాయిలను తీయగే పాలెం వెలుపలకు వారిని మోసుకుని పోయారు. అప్పుడు మోషే అహరోనును, అతని కుమారులైన ఎలియాజరు, ఇతామారును వారితో, మీరు చావకుండునట్లును యెహోవా ఈ సర్వ సమాజం మీద ఆగ్రహ పడకుండునట్లును, మీరు తల విరియబోసుకొనకూడదు, బట్టలను చింపుకొనకూడదని, కానీ యెహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరులైన ఇశ్రాయేలీలు ఇంటి వారందరూ ఏడవవచ్చును. యెహోవా అభిషేక తైలం మీ మీద ఉన్నది గనుక మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములో నుండి బయలు వెళ్లకూడదనెను. వారు మోషే చెప్పిన మాట చొప్పున చేసిరి. మరి యెహోవా అహరోను తెట్లనెను, మీరు ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులను ద్రాక్షారసమే గాని మద్యమునే గాని త్రాగకూడదు.
మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకును యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అప్పుడు మోషే అహరోనుతోనూ మిగిలిన అతని కుమారులైన ఎలియాజరు ఇతామారులతోనూ ఇట్లనెను, మీరు యెహోవా హోమద్రవ్యములలో మిగిలిన నైవేద్యమును తీసుకుని అది పొంగకుండా బలిపీఠము దగ్గర తినుడి, అది అతి పరిశుద్ధము. యెహోవా హోమద్రవ్యములో నుండి అది నీకును నీ కుమారులకును నియమింపబడి ఉన్న వంతు, కావున మీరు పరిశుద్ధ స్థలములో దానిని తినవలను. నేను అట్టి ఆజ్ఞను పొంది తిని మరియు అల్లాడించు బోరను ప్రతిష్ఠితమైన జబ్బను మీరు అనగా నీవును నీతో పాటు నీ కుమారులను నీ కుమార్తెలను పవిత్ర స్థలముల్లో తినవలను. ఏలియనగా ఇశ్రాయేలీలు అర్పించు సమాధాన బలులలో నుండి నీకును నీ కుమారులకును నియమింపబడిన వంతులు. హోమ ద్రవ్య రూపమైన క్రొవ్వును గాక యెహోవా సన్నిధిని అల్లాడింపబడిన దానిగా దానిని అల్లాడించినట్లు ప్రతిష్ఠితమైన జబ్బను అల్లాడించే బోరను తీసుకుని రావాలను. నిత్యమైన కట్టెడ చొప్పున అవి నీకును నీ కుమారులకును చెందును. అట్లు యెహోవా ఆజ్ఞాపించిన. అప్పుడు మోషే పాప పరిహారార్థ బలియగు మేకను కనుగొనవలనని జాగ్రత్తగా వెతికినప్పుడు అది కాలిపోయి ఉండెను. అతడు అహరోను కుమారులలో మిగిలిన ఎలియాజరు ఈతామారును వారి మీద ఆగ్రహపడి, మీరు పరిశుద్ధ స్థలములో ఆ పాప పరిహారార్థ బలి పశువును ఎలా తినలేదు? అది అతి పరిశుద్ధము కదా. సమాజం యొక్క దోష శిక్షను భరించి యెహోవా సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయటకే ఆయన దానిని మీకు ఇచ్చాను కదా. ఇదిగో దాని రక్తమును పరిశుద్ధ స్థలములోనికి తేవలను కదా. నేను ఆజ్ఞాపించినట్లు నిశ్చయముగా పరిశుద్ధ స్థలములో దానిని తినవలనని చెప్పాను. అందుకు అహరోను మోషేతో, ఇదిగో నేడు పాప పరిహారార్థ బలి పశువును దహన బలి ద్రవ్యమును యెహోవా సన్నిధికి వేరు వారు తేగ ఇట్టి ఆపదలు నాకు సంభవించును. నేను పాప పరిహారార్థమైన బలి ద్రవ్యమును నేడు తినిన ఎడలది యెహోవా దృష్టికి మంచిదగునా అనెను. మోషే ఆ మాట విని ఒప్పుకొనెను.